బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంటుంది? బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంటుంది? బలిపీఠం మీద ఏమిస్తాం? బలులు అర్పిస్తాం. ఈ బలులు అర్పించడం అంటే ఏంటి? ఇప్పుడు బలులు అర్పించడం అంటే ఏంటి? ప్రార్థనలో, యాచనలో కన్నీరు కార్చడం, ఆరాధించడం, దేవునికి మొరపెట్టడం. ఎప్పుడైతే బలిపీఠము కట్టి అంటే బలిపీఠం కట్టాలంటే ఎక్కడ అద్భుతం చూడాలో అక్కడ బలిపీఠం కట్టాలి. నీ ఇంట్లో అద్భుతం చూడాలనుకో, నీ ఇంట్లో ముందు నువ్వేం కట్టాలి? బలిపీఠం కట్టాలి. ఏం కట్టాలండి? బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టినాక అక్కడ నువ్వు కూర్చొని ఏం చేయాలి? ప్రార్థనలు, యాచనలు, కన్నీళ్లు. ఎవరికి వ్యతిరేకంగా? నీ కుటుంబాన్ని పీడిస్తున్న యజపేలుకు వ్యతిరేకంగా, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న దురాత్మలకు వ్యతిరేకంగా నువ్వేం చేయాలి? పోరాడాలి. వారు కనపరుస్తున్న వ్యతిరేకతను బట్టి, వారు కనపరుస్తున్న లక్షణాలను బట్టి, వారిలో ఉన్నటువంటి ఆ ఫ్రూట్ అవుట్పుట్ ఏదుందో దాన్ని బట్టి వారిలో పనిచేస్తున్నటువంటి ఆ దురాత్మను ఏలే అలాంటి వారు చూడగలగాలి, అర్థం చేసుకో, వివేచించగలగాలి. వివేచించగలిగి ఇదిగో అక్కడే ఆల్టర్ కట్టేసేయాలి, అక్కడే బలిపీఠమును కట్టాలి. ఎందుకు? బలిపీఠం కడితే అక్కడ ఎవరు దిగొస్తారు? దేవుడు దిగొస్తాడు. దేవుడు దిగొస్తే పారిపోతాయి దురాత్మలు. నీ కుటుంబ రక్షణార్థం ఆల్టర్ కట్టాల్సింది నువ్వే. వాక్యానుసారంగా బ్రతకాల్సింది నువ్వే. కుటుంబానికి ఒక్క ఏలియనన్న దేవుడు పెట్టుకుంటాడు. కుటుంబానికి ఒక్క ఏలియనన్న దేవుడు పెట్టుకుంటాడు. గృహానికి ఒక్క ఏలియన్న ఉంటాడు. నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏలియాలే, కానీ మనం ఏలియాగా నడవాలి.